తెలంగాణలో కొత్తగా మరో 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులిచ్చింది. ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ను బుధవారం అందజేయనున్నారు. ఇక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. మొత్తం 8 వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది దరఖాస్తు చేసింది. ఇందులో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటల్లో కళాశాలలకు ఎన్ఎంజీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రదేశాల్లో మార్గం సుగమమైంది. ఒక్కో కాలేజీలో 50 సీట్లతో అడ్మిషన్లు చేపట్టేందుకు అనుమతించింది. ఇక యాదాద్రి, భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ మెడికల్ కాలేజీలకు అనుమతులను నిరాకరించింది. ఇటీవలే బదిలీలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఈ 4 కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. ఇక దీంతో ఈ 4 కూడా అనుమతులు మరోసారి జాతీయ వైద్య కమిషనర్కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట గడువులోగా లోపాలను సర్దుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అనుమతులను మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హామీ పత్రాలను సమర్పించనున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో 28 ప్రభుత్వ కాలేజీల్లో 3915 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 4 అనుమతులు లభించడంతో అదనంగా 200 సీట్లు పెరిగాయి. ఇక దీంతో మొత్తం సీట్ల సంఖ్య 4115 చేరుకున్నాయి. హోల్డ్లో ఉంచిన మరో 4 కూడా అనుమతులు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ నమ్మకం పెట్టింది. అయితే రాష్ట్రంలో ప్రైవేట్తో కలిపి 56 వైద్య కాలేజీల్లో 8000 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ ఏడాది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ యూపీ పరీక్షాపత్రం లీక్, అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది. జూలై 1 వారంలో జరగాల్సిన కౌన్సిలింగ్ కూడా దీనికి వాయిదా పడింది. అయితే 2 వారంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించేసింది. ఈ నేపథ్యంలోనే మిగతా 4 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతి పొందాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.